భారతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదికపై ఉన్న విశ్వజిత్ నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక నమస్కారం. విశ్వజిత్ అంటే విశ్వాన్ని జయించిన వారు అంటారు. వరల్డ్ ఈజ్ లుకింగ్ అట్ ఇండియా బికాస్ ఆఫ్ శ్రీ నరేంద్ర మోడీజీ. నాకు అన్న సమానమైన పవన్కి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి, ఇతర పెద్దలకి, వేదిక ముందున్న ప్రజలకి, మీడియా మిత్రులకి, భారతీయ జనతా పార్టీ జనసేన కార్యకర్తలకి నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. రాజమహేంద్రవరం పేరులోనే రాజసం ఉంది. ఉభయ గోదావరి జిల్లా ప్రజలు మనసు చాలా పెద్దది. మీ మమకారం, మీ యటకారం రెండు సూపర్. నరేంద్ర మోడీ గారికి మన ఆత్రేయపురం పూతరేకలు తాపేశ్వరం కాజా రుచి చూపించాలి. ఐ రిక్వెస్ట్ శ్రీ నరేంద్ర మోడీజీ టు టేస్ట్ ఆర్ వరల్డ్ ఫేమస్ స్పెషల్ స్వీట్స్ ఫ్రమ్ గోదావరి డిస్ట్రిక్ట్స్. దేశానికి నరేంద్ర మోడీ గారు అవసరం ఎంతో ఉంది. అది ఎందుకో మీరందరూ తెలుసుకోవాలి. నాలుగు అక్షరాలు దేశం దశ దిశ మార్చింది. అది నమో నమో నమో. తెలుగు జాతి పౌరుషాన్ని ప్రపంచానికి చూపించిన వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఈరోజు భారతదేశ పౌరుషాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి శ్రీ నరేంద్ర మోడీ గారు. మోడీ గారంటే ప్రైడ్ ఆఫ్ ఇండియా. మోడీ గారంటే మేకర్ ఆఫ్ మోడర్న్ ఇండియా. మోడీ గారు ఒక సామాన్య కుటుంబం నుంచి ఎదిగిన వ్యక్తి. అందుకే ఆయన ప్రజల సమస్యలు బాగా అర్థం చేసుకుంటున్నారు. మన దేశానికి ఏం కావాలో మోడీ గారికి తెలుసు. పేదరికం లేని భారతదేశం మోడీ గారి కళ. ఒక సామెత ఉంది, అది నేను ఇంగ్లీష్లో చెప్పాలి. ఇఫ్ యు గివ్ అ మ్యాన్ అ ఫిష్ యూ ఫీడ్ ఫర్ అ డే, ఇఫ్ యు టీచ్ అ మ్యాన్ హౌ టు ఫిష్ యూ ఫీడ్ హిమ్ ఫర్ అ లైఫ్ టైమ్. మోడీ గారు ఫ్రమ్ డే వన్ హ్యాస్ బీన్ ఎంపవరింగ్ పీపుల్ ఆఫ్ ఇండియా టు స్టాండ్ ఆన్ దేర్ ఫీట్. ఒక పక్కన సంక్షేమం కార్యక్రమాలు అమలు చేస్తూ, మరో పక్కన పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాల ద్వారా పేదరికం లేని భారతదేశం ఆయన ఈరోజు తీర్చిదిద్దుతున్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు బ్యాలెన్స్ చేసి భారతదేశమే ఒక బలమైన శక్తిగా తీర్చిదిద్దిన వ్యక్తి మోడీ గారు. ప్రధానమంత్రి అన్నా యోజన, ఆవాస్ యోజన, ఉజ్వల్ యోజన, కిసాన్ సంబంధ నిధి, ఆయుష్మాన్ భారత్, జల్ జీవన్ మిషన్ లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు. సంక్షేమంతో పాటు దేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా మార్చేదానికి మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా, భారత్ మాల లాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశారు మోడీ గారు. వికసిత్ భారత్ మోడీ గారి కళ. వికసిత్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు గారు మరియు పవన్ అన్న కళ. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. కుర్చీ టేబుల్ ఎక్కడుందో వెతుక్కునే దానికి 6 నెలలు పట్టింది. చంద్రబాబు గారికి ఉన్న అనుభవం, విజన్తో లోటు బడ్జెట్ అధిగమించి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మనం సాధించుకున్నాం. అమరావతి నిర్మాణం పనులు మనం ప్రారంభించుకున్నాం. ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ అనేది చేసి చూపించాం. విశాఖపట్నాన్ని ఒక ఐటీ హబ్గా, రాయలసీమ ఎలక్ట్రానిక్స్ ఆటోమోటివ్ హబ్గా, ఉభయ గోదావరి జిల్లాలో ఆక్వా హబ్గా కూడా
మనము చేసుకున్నాం. పోలవరం పనులు పరిగెత్తిచ్చాం. 72% పనులు మనం ఆనాడు పూర్తి చేసుకున్నాం. మోడీ గారి సహకారంతో ఐఐఎం, ఐఐటి, ఐజర్, నాసిన్, ఎయిమ్స్ లాంటి జాతీయ సంస్థలు మనం తీసుకుని వచ్చాం. చంద్రబాబు గారు ప్రతిరోజు మన పిల్లల గురించి ఆలోచిస్తారు. మన పిల్లలకి ఉద్యోగాలు కల్పిస్తే కుటుంబాలే మారుతాయనే, కుటుంబాల పరిస్థితులు మారుతాయనే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు పనిచేస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అనే నినాదంతో ప్రజలు మోసపోయారు. ప్రపంచం మొత్తం మోడీ గారి వైపు, భారతదేశం వైపు చూస్తుంటే మన ముఖ్యమంత్రి గారు సౌత్ ఆఫ్రికాని ఆదర్శంగా తీసుకున్నారు. అతను కూర్చున్న కొమ్మని అతనే నరుక్కున్నారు. జగన్ పాలనలో మొదటి బాధితులు యువత. ఒక్క కంపెనీ తీసుకురాకపోక ఉన్న కంపెనీలు పక్క రాష్ట్రానికి తరిమేశారు. విశాఖ రైల్వే జోన్కి నరేంద్ర మోడీ గారు కేటాయిస్తే కనీసం ఆ భూమి, జోన్కు అవసరమైన భూమి కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. నా మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న ఎయిమ్స్ హాస్పిటల్కి కనీసం నీరు కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. ఎన్నికల ముందులో మాట తప్పం, మడిమ తిప్పం అన్నారు. ఇప్పుడు మోసానికి ప్యాంటు షర్ట్ వేస్తే అచ్చు మన ముఖ్యమంత్రి గారు లాగానే ఉంటుంది. ప్రజలని, రాష్ట్రాన్ని కాపాడుకునేదానికి ప్రజాగళం ఏర్పడింది. పొత్తు కోసం త్యాగం చేసి మొదటి అడుగు వేసింది మన పవనన్న. ప్రశ్నించే గొంతు మన పవనన్న. ప్రజల తరపున పోరాడుతుంది మన పవనన్న. సంక్షేమం, అభివృద్ధి, జోడు ఎద్దుల బండి ముందుకి తీసుకుని వెళ్తాము. శ్రీ నరేంద్ర మోడీజీ అండర్టేకిన్ పాదయాత్ర అక్రాస్ ది స్టేట్ ఫర్ 226 డేస్ కవరింగ్ 3132 కిలోమీటర్స్ సార్. అండ్ ఐ వుడ్ లైక్ టు ప్లేస్ అ ఫ్యూ ఇష్యూస్ దట్ ద యూత్ ఆఫ్ ఆంధ్ర ఆర్ ఫేసింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. పేరెంట్స్ హ్యావ్ ఎడ్యుకేటెడ్ ద చిల్డ్రన్ అండ్ వెన్ టైమ్ కేమ్ ఫర్ దెమ్ టు గెట్ అ జాబ్ దే ఆర్ హ్యావింగ్ టు గో టు అదర్ స్టేట్స్. దట్ ఈస్ వై వీ హ్యావ్ టేకెన్ అ టార్గెట్ టు క్రియేట్ 20 lakh జాబ్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఓవర్ ద నెక్స్ట్ 5 years. Prevalence and easy access to ganja and drugs has destroyed a generation of youth in Andhra Pradesh. It's the dream of the people of Andhra Pradesh to complete Polavaram, which is the heart of our state. Sir, I admire your statement. Compete as a state and grow as a nation. Andhra Pradesh will compete with other states. We will be part of your journey to create a $5 trillion economy. We seek your continued support in this journey. ఫిర్ ఎక్ బార్ మోడీ సర్కార్ ఆప్కి బార్ 400 పర్ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విల్ బీ పార్ట్ ఆఫ్ యువర్ 400 సీట్స్ టార్గెట్ సార్. సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్ అందరూ అంటుంది ఒకటే, నమో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్. జై బీజేపీ, జై జనసేన, జై తెలుగుదేశం. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం, జోహార్ అన్న ఎన్టీఆర్. జై హింద్. లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు. ఎవరు పేరు